ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 34:10. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనినా సరే తప్పకుండా దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, దేవునిని ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. దేవుడు చేసే మేలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. కాబట్టి ఆయన మేలు చేసే దేవుడు. ఆయన యొద్దకు రండి, ఆయనందు భయభక్తులు కలిగి ఉండండి. తప్పకుండా ఆయన మీ జీవితంలో గొప్ప మేలు చేసి ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని తప్పకుండా ఆశీర్వాదం చేత, మేలు చేత దేవుడు తృప్తిపరచబోతున్నాడు. కాబట్టి మీ జీవితంలో లేమి, కొరత, లోటు అనేది మీ జీవితంలో ఉండకుండా గొప్ప ఆశీర్వాద ఐశ్వర్యమును దేవుడు మీకు అనుగ్రహించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొని నసరే, కానీ నిన్ను ఆశ్రయించు వారిని ఎల్లప్పుడూ మేలు చేత నింపుతానన్నావు. నీ మేలు ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడే సమకూర్చబడునుగాక. ఏ సమస్యల చేత వారు బాధపడుతూ ఉన్నారో, అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారో, ఆకలి దప్పికల చేత ఉన్నారో, వారందరిని మీరు దర్శించండి. దేవ, గొప్ప మేలు చేత తృప్తిపరిచి వారికి ఆరోగ్యమును, క్షేమమును, ఆశీర్వాదమును, ఐశ్వర్యమును మీరు అనుగ్రహించి వారి జీవితంలో మేలు వెంబడి మేలు చేత నింపి కాపాడగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.